ఎర్రబెల్లి దయాకరరావు రాష్ట్ర మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఈరోజు పెదవంగర మండలంలోని బీసీ రోడ్స్ రెన్యువల్స్ కొరకు సుమారు 3,38,00,000 రూపాయలు 4 ప్రధాన రోడ్లు గుంటకండ్ల నుండి కాన్వాయిగూడెం రోడ్డుకు 22,00,000 పీడబ్ల్యూసీ రోడ్ నుండి కోరేపల్లి వరకు 40,35,000 అవుతాపురం నుండి కొడకండ్ల వరకు 2,13,00,000 పీడబ్ల్యూడీ రోడ్ నుండి వడ్డేకొత్తపల్లి వరకు 62,00,000 మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షులు ఈదిరి ఆయలయ్య ధన్యవాదాలు చేయడం జరిగింది. గ్రామ కమిటీలను కూడా వేశారని తెలిసింది. ఆ కమిటీలలో కొత్తగా చేసిన వాళ్ళ పేర్లు చెప్పండి. వారకు దేవస్థానం చైర్మన్ గారు వెంకటదాస్ రామచంద్రయ్య శర్మ గారు మరియు గౌరవనీయులు స్థానిక జడ్పీటీసీ సభ్యులు శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్ గారు, సోదరుడు స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఏదునూరు శ్రీనివాస్ గారు, రైతు కోఆర్డినేటరు ఏడెల్లి నారాయణ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో గ్రామ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకగ్రీవంగా గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ గ్రామ ప్రజలు, గ్రామ పార్టీ అధ్యక్షునిగా సోదరుడు పెద్దలు గౌరవనీయులు బోనగిరి లింగమూర్తి గారిని, అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా సోదరుడు గౌరవనీయులు రాంపాక నారాయణ గారిని, గ్రామ పార్టీ కార్యవర్గాన్ని మరియు రాజమాన్ సింగ్ తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులుగా సోదరుడు జాటోత్ కిషన్ నాయక్ గారు, ప్రధాన కార్యదర్శిగా మేఘ్యా తండాకు చెందిన ఊక్యా రవి గారిని, ఆ గ్రామ పార్టీ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది.